మీరింత నిజాయితీగా ఏమడిగినా కుల్కే ఆన్సర్ ఇస్తున్నారు కదా. సో ఇది ఇండస్ట్రీలో నిజాయితీగా ఉండడం కరెక్టా? అంటే మీ 30 ఏళ్ళ జర్నీని పెట్టుకొని మనసులో పెట్టుకొని చెప్పండి, నిజాయితీగా ఉండడం కరెక్టా లేకపోతే పరిస్థితులకు అనుకూలంగా మనల్ని మార్చుకొని ఉండడం కరెక్టా? కరెక్ట్ అన్నావు, నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. సినిమా ఇండస్ట్రీలో రంగులు ఎలా మారుతాయో అలాగే పరిస్థితులు ఎలా ఉంటే అలా మారితేనే బాగుంటుంది. మనం స్టేట్ ఇప్పుడు చూడు, రామ్ గోపాల్ వర్మ స్టేట్ ఫార్వర్డ్ పోయిండు, అవుట్ అయిపోయింది, కరెక్టా కదా? ఆయన కూడా జనంలాగానే వీరులు ఎలా తీస్తారు అలాగే సినిమాలు తీసింటే బాగుంటుంది. ఒక మాట చెప్పాలా, సినిమా ఇండస్ట్రీస్ జీతంలో బాగుపడదమ్మా, మారితే తప్ప. మారితే తప్ప ఏం మారాలంటారు? పర్టికులర్ ఎవరిని పైకి రానియారమ్మా, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, ప్రొడ్యూసర్లను కూడా నాశనం చేస్తారు, డైరెక్టర్లను కూడా. ఇప్పుడు ఎంఎస్ రాజు ఉన్నాడు, అవుట్ ఉన్నాడు ఇండస్ట్రీ. అంటే ఒక మంచి ఎదుగుతుంటే ఎంకరేజ్ చేయరు. కానీ సినిమాలు అనేవి, సినిమా కథ బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళే ప్రజలే ఆదరిస్తారు, ఇవన్నీ కాదు అంటారు కదా, మరి అదే అదెంతవరకు నిజం? ఇప్పుడు ఏదన్నా ప్రజల వరకు పోనిస్తేనే కదమ్మా, ముందే ఆపేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు మంచి సినిమా తీశారనుకో, రిలీజ్ కాకముందే వాడికి లేట్ చేసేసారనుకో, సినిమా ఆడది. లేట్ అయిందంటే ముందో సినిమా బాగలేదు అని జనాలకు వచ్చేస్తుంది. అర్థమైందా? థియేటర్లు లేవు, ఎన్నో సినిమాలు ఆగిపడున్నాయి. సో ఇవన్నీ అయ్యేవరకు ఏమి, ఇప్పుడు ఏదైనా వస్తువు, ఇప్పుడు ఇది ఒక డ్రెస్ కుట్టావు, ఇమీడియట్ వేసుకుంటే అది కొత్తగా కనిపిస్తుంది, కొన్ని రోజుల తర్వాత అది తీసుకొచ్చి ఇదేంద్రా పాతదిరా అంట. అలా సినిమాలు తీయంగానే ఇమీడియట్ రిలీజ్. అప్పుడు ఏముండే, సినిమాలు రిలీజ్ కాకముందే పబ్లిసిటీ, థియేటర్లు ఉంటుండే, అది ఉంటుండే చాలా బాగా. అందుకే చాలామంది పారిపోతున్నారమ్మా, సినిమాను వదిలేసి రియల్ ఎస్టేట్ అక్కడిక్కడికి పోతున్నారు. కాంపిటీషన్. మీకు నచ్చిన హీరోయిన్, అప్పటి నుంచి ఒకటే హీరోయిన్ నచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఈ జనరేషన్లో నచ్చిన వాళ్ళు, అప్పుడు నచ్చిన వాళ్ళు ఎవరైనా? నేను రాజేంద్ర గజేంద్రుడు సినిమా షూటింగ్ చేశాను, సౌందర్య ఫస్ట్ హీరోయిన్ అది. ఫస్ట్ రోజు సినిమాలో రావడమే ఫస్ట్. ఇంత ఇన్నోసెంట్ ఉండమ్మా పాపం అమ్మాయి. ఒక షాట్ ఉండే, ఏనుగులతో పరిగెత్తుకుంటూ వస్తే ఆ అమ్మాయిని నేను రోడ్డు మీద పైకి కొంగు లాగుతుంటా. ఆ అమ్మాయి నన్ను ఏమన్నా తెలుసా, ప్లీజ్ అండి నేను సినిమాలో కాదు బయట చెప్తున్నా, నేను ఇక్కడ నేను బ్యాండ్ వేసుకుంటా, నేను ఇలా ఓపెన్ చేయనండి అన్న. ఆ రోజు నేను అమ్మాయిని నిజంగానే సినిమా ఇండస్ట్రీలో పనికి వచ్చే అమ్మాయి రా అనుకున్నా, అంటే ఇన్నోసెంట్. తర్వాత అమ్మాయిది యాక్టింగ్ చూశానండి, సూపర్, ఆమె ఫ్యాన్ నేను. సౌందర్య చనిపోయి శ్రేయస్ అన్న స్వర్గం ఉందో ఎక్కడ ఉందో సౌందర్యనే. ఇంకా మీరు నేర్చుకున్నవి, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ మా ఐడ్రీమ్తో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంత దూరం వచ్చి మీకు ఇంకా మీదటి కూడా మిమ్మల్ని 400+ వేయండి. ఇంకా మీరు ఎన్ని రోజులు సినిమాలు చేయాలమ్మా నేను, కానీ ఒక్కటే నేను కోరుకునేది, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లను కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళందరినీ, నేను మీ సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని వచ్చాను, నాకు అవకాశాలు ఇచ్చి ఇంకా కొద్ది కాలం ఉంచుకోండి మీరు. తప్పకుండా మీ యాక్టింగ్ మీరు కరెక్ట్గా సరిపోతారు, ఆ క్యారెక్టర్ అనుకుంటే మీ దాకే వస్తాయి అన్ని. మీరు వస్తాయని నాకు కూడా తెలుసు, నాకు కూడా నమ్మకం ఉంది, మీరు ఇస్తారని కూడా నమ్మకం ఉంది. నేను మన సినిమాలను కోరేది అది ఒక్కటే, వేరే ఏమొద్దు, లక్షలు కోట్లు కాదు, నాకు అవకాశాలు ఇచ్చి నిలబెట్టండి అంతే. చాలా థ్యాంక్స్ అండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu migadap srinu. Please subscribe to iDream Media.
ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.